శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. మనం ఆల్రెడీ జ్యేష్ఠ మాసంలోకి వచ్చేసాము. ఇక మ్యారేజ్ సీజన్ మొదలైపోయాయి. జూలై మాసంలో మనకు గోల్డెన్ ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టులో శ్రావణ మాసంలో ఉన్నాయి. అలాగే మనం తీసుకుని వెళ్తే ఇంకా మ్యారేజ్ హడావిడి మొదలైపోతున్నారు. ఇంతకుముందు కొన్ని కారణాల వలన, ప్రకృతిలో జరుగుతున్న మార్పుల వలన కొంతవరకు మ్యారేజ్ అనేసరికి కొంచెం అవాయిడ్ చేయడము, డిలే చేయడము, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత ఏంటంటే రాను రాను 50 మంది ఉంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ ఉండకూడదు, గుమి కూడకూడదు, బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్ కెలామిటీ, ప్రకృతిలో జరుగుతున్న మార్పు వలన ఎక్కువ మంది కలవకూడదు అని చెప్పి ఈ మాస్క్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు ఏమవుతుందంటే, ఇవాళ రేపు చేస్తున్న మ్యారేజ్లు ఎలా ఉన్నాయంటే, ఒక 50 మంది ఉంటే సరిపోతుంది, ఒక 25 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. అంటే 25 ఆడవాళ్ళు, మగపెళ్లి వారు 25 మెంబర్స్ ఉంటే చాలు, 50 మందితో ఏదో చేసేద్దాం, ఏదో చేసేస్తే పని అయిపోతుంది కదా అనే ఒక ఆలోచనతో అందరూ ఉన్నారు, అలాగే చేస్తున్నారు. అమెరికాలో కూడా నేను చూసాను, ఇక్కడ నుండి మేము ఫోన్ చేస్తే అమెరికాలోని పిల్ల అబ్బాయి అమ్మాయి ఇద్దరు అక్కడ ఉన్నప్పుడు, తల్లిదండ్రులు వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు వాళ్ళు పిన్న మామగారులు, పిన్నత్తగారు, లేదా పెద్ద నాన్నగారు, చిన్నాన్నగారు అలాంటి వాళ్ళు అక్కడ ఉంటే కజిన్స్ అందరు కలిసి పెళ్లి చేసేస్తున్నారు. అంటే మ్యారేజ్ అనే తర్వాత కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని కొన్ని భాగాలు ఉన్నాయి, కొన్ని కొన్ని వివరాలు ఉన్నాయి తెలుసుకో, అంకురార్పణ అంటారు. అలాగే మనకు కన్యాదానం చేసేటప్పుడు కొన్ని మంత్రాలు ఉన్నాయి, అలాగే ఎన్నో అంశాలు మనకు కలిస్తే కానీ సంపూర్ణంగా వివాహం జరిగినట్టుగా మనం అనుకోం. కానీ అండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయాలి అని చెప్పి ఖచ్చితంగా చేస్తాం. ఇవన్నీ ఒక ఎత్తున పెట్టుకున్నా కూడా మ్యారేజ్ చేసేటప్పుడు జాతకాలు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు జాతకాలు పొంతనము ఎందుకు చూస్తాము అంటే, జీవితాంతం వాళ్ళు కలిసి ఉండాలి, ఎటువంటి ఇబ్బంది ఉన్నా దాన్ని అధిగమించి యోగ మార్గంలో వెళ్ళడం కోసమే ఈ జాతకాల యొక్క పొంతనం చూస్తుంటామట. లగ్నంలో చూస్తుంటాం, అలాగే 1-5-9 కాంబినేషన్లో చూస్తాం. అంటే అబ్బాయి లగ్నం నుండి పంచమ స్థానంలో అమ్మాయి లగ్నం, అలాగే 9వ స్థానంలో ఉన్నా పర్వాలేదు అనుకుంటాం. అలాగే అమ్మాయి లగ్నం నుండి అబ్బాయిది 5వ స్థానం కానీ 9వ స్థానం లగ్నం అయితే బాగుంటుంది అనుకుంటాం. ఇలా లగ్నాలు ఒకరికొకరు కన్వీనియంట్గా ఉన్నప్పుడు చూసుకుంటే ఏంటంటే, లగ్న సప్తమాధిపతులు కూడా అలాగే మ్యాచ్ అవుతారు. అంటే సప్తమాధిపతులు ఇద్దరు కూడా మంచి మిత్రులై ఉంటారు, లగ్నాధిపతులు కూడా మంచి మిత్రులై ఉండి అప్పుడు అలా ఉన్నప్పుడు ఏంటంటే, పంచమభావం, సప్తమభావం, భాగ్యస్థానం, లాభస్థానం ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి కరెక్ట్గా అన్నమాట. దీనితో దశలు కూడా చూస్తాము, గోచారం ఎలా ఉంది చూస్తాము, కుజుడు ఏ భాగంలో ఉన్నాడు అని చూస్తాం, కుజదోషం ఉందా లేదా చూస్తాం. ఇలాంటి ఎన్నో అంశాలు మనం చూసుకుని పరిగణనలు తీసుకుని ఒక వివాహం అనేది చేస్తాం. మెయిన్గా మనం చూసేది అంటే 1-5-9 కాంబినేషన్ చూసుకోవాలట. ఈ 1-5-9 అంటే చాలామంది ఏంటి 1-5-9 అంటే, బేసిక్గా లగ్నం అబ్బాయి లగ్నం నుండి 5వ స్థానం అమ్మాయి లగ్నం అయితే 5వ స్థానము చాలా అద్భుతంగా ఉంటుందంటాం. అలాగే అబ్బాయి లగ్నం నుండి అమ్మాయిది 9వ భావం అయితే 1-5-9 అంటే డెఫినెట్గా అదొక అదృష్టం అనుకుంటాం. అంటే అమ్మాయి నుండి అబ్బాయికి 5వ స్థానం అవుతుంది. సో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏంటంటే 99.9% మనకి ఏంటంటే ఆ జాతకాలని దోషం లేకుండా జాగ్రత్త వాళ్ళ లైఫ్ అనేది లీడ్ అయిపోతుందని చెప్తామన్నమాట. సో ఇలాగా పంతనం చేసేటప్పుడు ఇంకా ఎన్నో అంశాలు చూస్తాం. ఒకటి ఏంటంటే, తారాగుణం ఎలా ఉంది, అమ్మాయి యొక్క తార నుండి అబ్బాయి తార 8 వస్తుంది, 2, 4, 6, 8, 9 అంటే సంఖ్యల ప్రకారం, అంటే జన్మధార, సంపద్ధార, సాధనధార, లేదంటే మితధార, పరమమితార, ఇలా ఏంటి మనం చెక్ చేసుకుంటుంటాం. అలాగే అబ్బాయి దగ్గర నుండి కూడా అమ్మాయి వరకు ఎలా ఉంది, ఇది కూడా మనం చూసుకునేది 1, 2, 4, 6, 8, 9 వీటిలో ఏ తారలు ఉన్నాయి చూసుకుంటాం. అంటే కొన్ని పంచాంగులు ఇవన్నీ కనబడతాయి అని చెప్పి నంబర్లు మీకు చెప్పేస్తాను, అంతకంటే ఇంకేం లేదు. చూసుకుని పొంతన కలిగిందా నేను చూసుకుంటాం. ఆ తారాబలంలో మంచి తారలు అయ్యి సంపద తారైంది, సాధన తారైంది, మిత్రధారైంది, పరమమిత తారైంది, ఓకే ఫైన్, వీళ్ళిద్దరిది అయింది కాబట్టి మనం వీ కెన్ గో హెడ్ అని ఒక పాయింట్ మనం తీసుకుంటాం. అలాగే కౌంట్ చేస్తాం నంబర్ ఎలాగంటే, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 24 పాయింట్స్ వచ్చాయా, 26 వచ్చాయా, 36 పాయింట్లు వచ్చాయా, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ నక్షత్రం ఆ నక్షత్రానికి, వధువు నుండి వరకు ఎంత నక్షత్రం చూసుకుంటే పంచాంగాలు మనకు కనబడుతుంది. అందులో మనకి ఏంటంటే, ఆల్మోస్ట్ మనం 15 పాయింట్లు దాటిన తర్వాత నుండి మనం ఒక అడుగు ముందు వేయడానికి ప్రాబ్లం లేదని మనం చూసుకుంటాం. అలాగే 3వ పాయింట్ ఏం చూస్తామంటే, మనకు నాడి ఒకటి చూసుకుంటారు, అలాగే జంతువు ఏంటి అని వస్తాం చూస్తారు. సో నాడి దగ్గర వచ్చిన అంచనాడి, మధ్యనాడి వచ్చిందా, ఏకనాడి లేకుండా ఉండాలని చూస్తారు చాలామంది. ఇది ఇప్పుడు కొంతవరకు అది పట్టించుకోవట్లే కానీ, పూర్వాశ్రమంలో మనం కొంత 20 సంవత్సరాల క్రితం నుండి అయితే దాన్ని ఎక్కువగా ఏకనాడి అయితే వివాహానికి ఒప్పుకునేవారు కాదు. ఈ తూర్పు
జిల్లాలోని అంటే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో వాటిలో కూడా ఎక్కువగా వీటి గురించి ఆలోచించేవారు. ఇప్పుడున్న పరిస్థితులు అంటే నాడి ఏకనాడి అయినంత మాత్రాన్ని చేయకూడదు అనే ఒక ఆలోచన అయితే కొంతవరకు తగ్గింది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, డాక్టర్స్ ఆలోచనలు సోచ విచారం అంతా మారుతుంది కాబట్టి దాన్ని ఒక సైలెంట్ మోడ్లో పెట్టారని చెప్పడానికి అవకాశం అన్నమాట. అలాగే ఈ జంతువు దగ్గరకు వచ్చినప్పుడు తర్వాత మనకు ఇక్కడ ఏనుగు వచ్చిందా అక్కడ పులుగు వచ్చిందా, అలాగే గణాలకు వచ్చినప్పుడు దైవగణమా మనిషి గణమా రాక్షస గణమా, ఇవన్నీ కూడా ఇప్పుడే కూడా అందరూ చూస్తున్నమాట. అది చూసుకుని దాన్ని బట్టి కొంత ముందుకెళ్ళ ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఎందుకు చూడాలి అంటే బేసిక్గా మనం ఇవన్నీ చూసుకోవడం వల్ల ఒక 60-70% మ్యాచింగ్ అయినట్టు కనబడుతుంది, మిగిలినంతా మీరు చేసే సాధన మీరు చేసే ప్రయత్నాలే. వివాహ అనంతరం వాళ్ళు కలిసి ఉండే విధానాలు వాళ్ళకున్న అవకాశాలు అవసరాలు బట్టి వాళ్ళు ఎలా ఒకరొకరిని అర్థం చేసుకుంటున్నారు అని బేస్ చేసుకునే ముందుకెళ్తున్నమాట. ఇలా వివాహం చేసేటప్పుడు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మనకు వివాహం జరిగిన తర్వాత కూడా విడిపోయిన అంశాలు ఎన్నో కనబడుతున్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది అని ఒక ప్రశ్న కూడా చాలామందికి వస్తుంది. దానికి మళ్ళీ ఒక 100 కారణం మనకు కనబడుతుంటాయి. కారణం ఏంటంటే ఈ జ్యోతిష్ శాస్త్రంలోని మనం చెప్పే ఒక విధానం ఏదైతే ఉందో, 159 కాంబినేషన్ అనుకోండి, 19 అనుకోండి, గణాలు అనుకోండి, లేకపోతే మన పాయింట్స్ అనుకోండి, ఇలాంటి ఎన్నో మనం చూసుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా కొంత పూర్వజన సుకృతము కొన్ని దోషాలు మనకు కనబడతాయి. కాలశర్ప దోషం అనుకోండి, అలాగే రాహుదోషం రాహుకేతు దోషం అనుకోండి, లేదంటే సర్పదోషాలు అనుకోండి, నాగదోషాలు అంటారు, పితృదోషాలు అంటారు, మాతృదోషాలు అంటారు, ఇలాంటి కొన్ని కొన్ని అంశాలు అంత క్లియర్గా పట్టుకోగా మనకు కనబడబడ కనబడినప్పుడు ఏంటవుతుందంటే వంశాభివృద్ధి జరగకుండా కొన్ని కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి. సో అంత డీప్గా ఎవరు ఎస్ట్రాలజికల్గా వెళ్ళరు, ముందుకి వెళ్ళకుండా వీలైనంత వరకు పొంతను కుదిరిందా అని సంతాన భాగ్యస్థానం బాగుందా పంచమ స్థానం బాగుందా అని వరకు వెళ్తారు, ఆ ముందుకు వెళ్ళరు. అలాగే ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని దోషాలని ఏ పూజ చేసినా మనం అధిగమించలేము. అటువంటి కొన్ని దోషాలు బై బర్త్ ఉంటాయి. ఆ దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే మనం ముందుగా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దానికి ఉంది కాబట్టి అటువంటి దోషాన్ని దాన్ని మనం మైండ్ సెట్ చేసుకుని ఇది మనకు తప్పదు మన జీవితంలో ఇది ఎదుర్కోవాల్సింది అనే ఒక సిస్టమ్ని కూడా చెప్పేది ఎవరంటే జ్యోతిష్ శాస్త్రం మనం చెప్తున్నమాట. ఇప్పుడు మా ఇళ్లలో కొంతమంది ఇళ్లలో మేము చూస్తుంటాం, మాకు తెలిసిన వాళ్ళలో కూడా చూస్తుంటాం, వివాహం చేస్తాం మంచి సంబంధం చూసి తర్వాత 10 ఏళ్ళైనా వాళ్ళకి సంతానం కలగదు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే జాతకాలు చూసారే కదా మరి సంతానం కలగలేదు మరి అవన్నీ చూసుకోరా ముందు అని ఒక ప్రశ్న వస్తుంది. అక్కడ భగవంతుడి అనుగ్రహం ఇది అంతమందేం కాదు. అలా సంతానం కలగకుండా ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు వివాహం అయిన తర్వాత కూడా సంతానం కోసం తాపత్రయపడి ఇంకా రకరకాలుగా పూజలు చేసుకుంటూ నోములు చేసుకుంటూ వ్రతాలు చేసుకుంటూ దీక్షలు చేసుకుంటూ ఉపవాసాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు చాలామంది మనకి ప్రపంచంలో కనిపిస్తారు. అంటే అది కావాలి, సంతానం కావాలని. అదొక రకమైన బాధాకరమైన విషయం అంట. అంటే వంశోద్ధారం కూడా రాలేదని బాధ, వంశాన్ని అయిపోతున్నామని బాధ. దాని గురించి అర్థం చేసుకున్న వాళ్ళకి అది చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే ఎందుకు పెళ్లి చేశారు అంటే ఘటన ఉంది, వివాహం ఘటన ఉంది, వంశం వెళ్ళకుండా ఆగుతోంది. అంటే ఏంటంటే ఇది పూర్వజన్మ సుకృతం, అంటే జాతకంలో కనబడకుండా ఉన్న కొన్ని ఉన్న పూర్వజన్మ సుకృతం దుకృతం వాసన వల్ల కొన్ని కొన్ని వంశాలు వంశోద్ధారకుడు ముందుకు రాకుండా అయిపోతుంది. ఇవి కూడా మనకున్న కొంతవరకు జాతకాలు కనబడతాయి, కానీ విశ్లేషణగా చెప్పడానికి అవకాశం ఉండదు. ఉంటాయి ఇవన్నీ కూడా, ఎందుకుంటే అవన్నీ ఉంటాయి. ఇవి ఏంటంటే మాతృదోషాలు పితృదోషాలు కాలశర్ప దోషాలు నాగదోషాల వల్ల వాళ్ళ తండ్రులు వాళ్ళు చేసిన కొన్ని కొన్ని కర్మల వలన వంశోద్ధారణ జరగకుండా ఉంటుందట. సో ఇలాంటి ఎన్నో అంశాలు జ్యోతిష్ శాస్త్రంలో ఇమిడి ఉంటాయి. అంచేత వివాహం చేసేటప్పుడు కానీ వివాహం గురించి ఆలోచించేటప్పుడు కానీ పిల్లల గురించి ఇలాంటి నేను ఇప్పుడు పరిగణనకు తీసుకోవాలనుకున్న ఈ అన్ని అంశాలని జాగ్రత్తగా పరిశీలించి ముందు ఇండివిజువల్గా జాతకాన్ని చూసుకుని మంచి అస్ట్రాలజీకి వెళ్ళి మీ అమ్మాయి అయితే మీ అమ్మాయి జాతకం, మీ అబ్బాయి అయితే మీ అబ్బాయి జాతకం వివరంగా తెలుసుకుని అసలు ఈ జాతకానికి ఎటువంటి యోగాలు ఉన్నాయి, ఎటువంటి సంతానం కలుగుతుంది, ఎటువంటి యోగాలు కనబడుతున్నాయి, ఎటువంటి ఫ్యామిలీ నుండి వివాహం జరుగుతుంది, ఇటువంటి వివాహ వ్యవస్థ ఎలా ఉంది ఈ అబ్బాయి జాతకంలోని, ఇలాంటి అన్నీ తెలుసుకుని దాని తగ్గట్టుగా సమతుల్యమైనటువంటి జాతకాన్ని పరిశీలించి వివాహం చేసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని ఉద్ధరించిన వాళ్ళగా మనం పెద్దవాళ్ళు ఉండగలిగితే జ్యోతిష్ శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ రోల్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను. ఇక్కడ ఇన్ అడ్వాన్స్ వీల్ కమ్ టు నో అబౌట్ అదర్స్ యొక్క ఫ్యూచర్ ఫార్చ్యూన్ అభివృద్ధి అన్నమాట. తెలుసుకుని చేయడం వల్ల కొన్ని కొన్ని
దోషాలను అధిగమించడం జరుగుతుంది. కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం కూడా కనబడే అవకాశం ఉంటుందన్నమాట. సో అలా చేసుకుంటూ వెళ్ళమని నా యొక్క సిన్సియర్ అడ్వైస్. ఈ వీడియో మీరు చేయడం ఉద్దేశం ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రం అనేది అద్భుతమైన శాస్త్రం, అందులో కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలాంటి ఎన్నో అంశాలు మనకు బయటపడతాయి. వివాహం కోసం ఎన్నో అంశాలు బయటపడతాయి, ఎన్నో పంతులకు బయటపడతాయి, ఎన్నో యోగాలకు బయటపడతాయి. కొంతమంది పెళ్ళి అవగానే స్త్రీ మూలకంగా ధనయోగము, రాజయోగాలు ఉన్నాయని ఉంటాయి. స్త్రీ మూలకంగా అంటే వివాహం అవగానే ఆ అమ్మాయి రావడమే వాడికి అదృష్టం కలిసి వస్తుంది. ఇటువంటి అంశాలు కొన్ని లక్షల జాతకాలు మనం చూసాం. మరి అమ్మాయి వచ్చిన వేళ విశేషణ, కోడలు వచ్చిన వేళ విశేషణ, మంచివాడయ్యాడు అని. కొంతమంది పిల్లలు ఎప్పటికీ సెటిల్ కాదు, వాడి జాతకాన్ని చూసి మేము చెప్తూ ఉంటాం. ఏమంటే, మరి వీడు పెళ్లి చేస్తే బాగుపడతాడు అని చాలామంది ఉంటారు. మన పూర్వం మన తాతగారులు తండ్రులు అన్న మాటలు ఇవన్నీ, పెళ్ళి అయిన తర్వాత వాడు చాలా బాగుపడినట్టు మనకు కనిపించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మేము పెళ్లి చేసుకున్న బాగుపడ్డానని చెప్పేవాళ్ళు ఈ రోజుకి కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాగే నాకు ఆడపిల్ల పుట్టింది, పుట్టిన తర్వాత కలిసి వచ్చింది, నేను అదృష్టవంతుడయ్యాను, గొప్ప ఆర్థిక బలం పెరిగింది అనేవాళ్ళు చాలా లక్షల మంది ఉన్నారు. సంతానం కలిగిన తర్వాత మంచి యోగం కలిగానని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోడలు వచ్చిన వేళ విశేషాన్ని మా ఇంట్లో అన్నీ మంచిగా జరిగింది, మహాలక్ష్మిలాగా వచ్చిందండి, ఇల్లంతా వైభవంగా వెలిగిపోతున్నాయి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏమిటి ఇదంతా? ఇంపార్టెన్స్ ఆఫ్ ది జాతకం. మనం ఆ పొందనది జాగ్రత్త చూసుకుని అమ్మాయి రావడం వల్ల అంశాలు ఎలా కలిసి వస్తున్నాయి, ఈ వన్ ఫైన్ అండ్ కాంబినేషన్ ఏంటి, ఈ అమ్మాయి యొక్క జాతకం ఎటువంటి యోగంలో జాతకం మనం తీసుకోవాలి కనెక్టివిటీ అవ్వడానికి, ఇవన్నీ పరిశీలించి పొంతన చూసి ఎప్పుడైతే మీరు వివాహం చేయడం ప్రయత్నం చేస్తారో వాళ్ళ జీవితం సస్యశ్యామలంగా రాజమార్గం రాజయోగం వెళ్తుంది. అలాగే మనం కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటాయి. ఇంత చెప్పినా నేను ఈరోజు ఇన్ని రకాలుగా చెప్పినా కూడా ఏదో చిన్న చిరుగా ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఏమండి, మనం పుట్టిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేస్తున్నావా? తల నొప్పి వస్తాం, కడుపు నొప్పి వస్తుంది, ఇంకేదో నొప్పి వస్తుంది, డాక్టర్కి వెళ్తాం, ట్యాబ్లెట్ వేసుకుంటాం, మళ్ళీ మన జీవితాన్ని ముందుకెళ్ళిపోతాం. అలాగే ఇంత చక్కగా వివాహం చేసినప్పటికీ కూడా చిన్న చిరాకులు పరాకులు ఉంటాయి. ఆ చిరాకు పరాకులు ఎందుకు వస్తున్నాయి అనడానికి ఏంటంటే, ఒక్కొక్కసారి గోచారంలోని కానీ, అయితే గోచారం అంటే ట్రాన్సిట్లో కొన్ని కొన్ని గ్రహాలు కదులుతున్నప్పుడు, అది ఒక కొన్ని గ్రహాలతో కలియక జరుగుతున్నప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంటుంది. అలా ఫామ్ అయినప్పుడు ఏంటంటే మనకు దాని ప్రభావం అన్నీ చూపిస్తుంటుంది. అలాగే మీ ఇంటి యజమాని మీద కూడా, భార్యాభర్తలు ఎవరో ఒకరి మీద అలా జరుగుతున్నప్పుడు ఆ ప్రభావం రెండో వాళ్ళ మీద చూపిస్తుంటుంది. అలా చూపించినప్పుడు వాళ్ళ మధ్య కొంచెం చిరాకులు పరాకులు కనుకుంటాయి. ఇది మనం పెళ్లి చేసిన దానివల్ల జరగట్లే, లగ్నము పంచము తొమ్మిదో భావం చూసి జాగ్రత్తగా మనం అన్నీ చూసి పొందం చూసి వివాహం చేసినప్పటికీ కూడా ట్రాన్సిట్ అని ఆపలేం కదండి. ట్రాన్సిట్లో ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ జరుగుతున్నప్పుడు ఏమీ లేదు, మన వర్షాకాలం బయటకు వెళ్తే జలుబు వస్తుంది. జలుబు ఎందుకు వచ్చింది, ఆరోగ్యం ఉందని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అనే క్వశ్చన్ మార్క్ ఉంటే మనం ఏం చేయలేము. డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఎందుకంటే వర్షంకి వెళ్ళాం కదా మనం. వర్షం అనేది ఒక గ్రహం అనుకుందాం, డాక్టర్ అనేది ఒక గ్రహం అనుకుందాం. ఓకే, సో రెండింటిని మనం యాక్సెప్ట్ చేయాలి మనిషిగా పుట్టినందుకు. అలాగే ఈ వివాహం తర్వాత వచ్చే ఈ చిన్న చిరాకులు పొరాకులు ట్రాన్సిట్ వల్ల జరుగుతుంటాయి. దాన్ని ఏదో భయంకరంగా భయాందోళనగా ఊహించుకుని జీవితంలో ఎందుకు చేసుకున్నానా ఒక భావనకు వచ్చేసి టోటల్గా ఒక నెగిటివ్ ఫార్మేషన్కి వచ్చి విడిపోయేంత వరకు కూడా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, వివాహ సమయం వచ్చింది అంటే ఒక పూట ఒక రోజు లేకపోతే ఒక రెండు రోజులు పూర్తిగా కూర్చుని అబ్బాయి జాతకాన్ని పూర్తిగా స్టడీ చేసి, ఆడపిల్లలు లేదా ఆడపిల్లలు కూడా వాళ్ళ అమ్మాయి యొక్క జాతకాన్ని పూర్తిగా స్టడీ చేసి ఇందులో లోపాలు ఏంటి, మంచి ఏంటి, చెడు, అందరికీ మంచి సంబంధం కావాలనుకుంటారు. కానీ మన అమ్మాయి దగ్గర ఒక దోషం ఉందనుకోండి, మంచి సంబంధం ఎలాగో వస్తుంది? దోషం సంబంధంతో కలిపితే యోగం కింద మారుతుంది. మనం చెప్తాం కదా, కుజ దోషం వాడు కుజ దోషం వాడు చేసుకుంటే ఇద్దరు కలిసి యోగం, రెండు మైనసులు కలిపితే ఒక ప్లస్ అవుతుంది చెప్తాం కదా. అలా యోగం ఉన్నవాడు యోగం ఉన్నవాడితో కలిస్తే విపరీత రాజయోగంలోకి వెళ్తారు. రెండు దోషాలు కలిసినా ఒక యోగం అవుతుంది. సో అలా మన పిల్లకి ఒక మైండ్ ఫిక్స్ అవ్వండి. ముందు ఎలాంటి సంబంధం మనం చూడాల్సి వస్తుంది, జాతకరీత్యా ఏం చెప్తున్నారు, ఎటువంటి సంబంధం చూడాలి. అంతే తప్ప మా పిల్లండి మంచి బ్రహ్మాండమైన సంబంధం చూడండి మా దగ్గరకు వస్తారు, అప్పుడు మీ అమ్మాయి దాంట్లో కొన్ని దోషాలు ఉన్నాయి, దానికి మంచి సంబంధం ఎలా వస్తుంది? మనకేదో సమతుల్యం ఏంది వస్తుంది. ఎక్స్పెక్టేషన్ అందరికీ ఉంటుంది కాదనట్లే. ఆ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక యోగం కింద మారిపోతుంది. ఇది జరిగే కథ అది. సో అంచేతంటే వివాహం చేయాలనుకున్న ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ, వివాహం చేయాలనుకున్న మగపిల్లల తండ్రులు కానీ, ముందు ఒక పూట రెండు వాళ్ళ జీవితం గురించి మనం స్టడీ చేయడం ప్రయత్నించండి. ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు మేము ఉన్నాం, మేము చెప్తున్నాం ఇన్ డీటెయిల్గా చెప్తున్నాం అని, ఇలా డీటెయిల్గా చెప్పేవాడు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి.
వెళ్ళి తెలుసుకోండి అసలు మీ అబ్బాయి జీవితం ఎలాగుంది వివరంగా. ఎందుకంటే అది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది వాడికి, వాళ్ళ లైఫ్లో అని వివాహం అనేది సెకండ్ ఇన్నింగ్స్ అనుకుందాం. తన జీవితం అంతా వివాహం మీద బేస్ చేసుకుని వెళ్తుంది. జాత చక్రం ఉన్న 12 రాసుల్లో అని 6 రాసులు మనవి, 6 రాసులు వచ్చే శ్రీమూర్తివి, మన ఇంటికి వచ్చే ఇల్లాలది. సో ఈ 12 రాసులు కలిస్తేనే జాత చక్రం మొత్తం తయారయ్యేది. అలాంటప్పుడు ఒక పూట దాని మీద దృష్టి పెట్టి, ఒక రోజంతా దృష్టి పెట్టి, పెద్దవాళ్ళు నాకంటే అనుభవజ్ఞులు చాలామంది భారతదేశం ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎవరో ఒకరికి వెళ్ళి కూర్చుని వివరంగా తెలుసుకుని స్టడీ చేసి మనం ఇలాగా ఉన్న వ్యక్తుల్ని ఈ సంబంధం అనుకూలమైన వాళ్ళ జాతకాలను మనం చూద్దాం, చూసి వివాహం చేద్దాం. అంటే మనం మన తల్లిదండ్రులకు మన బాధ్యత ఏంటంటే మనం 90% న్యాయం చేసాం పిల్లలకి. అంతవరకు వెళ్తే మిగిలిన న్యాయం అనేది వాళ్ళిద్దరు కలిసి చేసుకుంటారు, అప్పుడు మనకి ఇబ్బంది ఉండవు. మన ఇద్దరం వివాహం చేసే సమయంలోనే వాళ్ళ జీవితం ఏది ఇద్దాం అనుకుంటున్నాం, ఆ జీవితంలోనే ఇద్దామని జీవితంలోనే ఒక అపశృతి వచ్చింది అనుకున్నాం అనుకోండి. నేను చాలా కేసెస్ చూస్తున్నాను. పెళ్ళైన నెల రోజులకే అమెరికా వెళ్ళిన తర్వాత నేను ఆడపిల్లలు, నేను ఆ అబ్బాయితో నేను ఉండను తిరిగి వచ్చేస్తాను అని చెప్పి వచ్చేసిన వాళ్ళు కొన్ని వందల కేసులు చూశాను. అలాగే మగపిల్లడు కూడా నేను ఈ అమ్మాయితో ఉండలేను నేను తిరిగి వచ్చేస్తాను అని అలాంటి కూడా కొన్ని వందల కేసులు చూశాను. ఎందుకు ఇదంతా? మీ పిల్లడు మీ అమ్మాయి మీరు స్టడీ చేయండి. స్టడీ చేయడం తప్పులేదు. ఓకే, ఒక ఆస్ట్రాలజర్కి వెళ్ళినప్పుడు కొంత విషయం తెలుస్తుంది, సాటిస్ఫై అవ్వలేదు, ఇంకో దగ్గరికి వెళ్ళండి, క్రాస్ చెక్ చేయండి. యూఆర్ నాట్ గోయింగ్ టు వన్ డాక్టర్. మేము బైపాస్ చేయాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లే కదా, డౌట్ వస్తే ఇంకో డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్కి వెళ్తున్నాం మనం, అంతే కదండి. వెళ్ళండి, ఇద్దరిని పెట్టుకోండి, ఒకరు కాకపోతే ఇంకోటి ఇంకోటి, ఇద్దరు చెప్పింది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, కన్వీనియంట్గా ఉందా, కంఫర్ట్గా ఉందా. అదర్వైజ్ యూ గో టు ఎ స్పెషలిస్ట్ అస్ట్రాలజర్. దిస్ టోటలీ ఇన్ టు దాట్. సో ఏంటంటే అప్పుడు మీకు ఒక కన్క్లూజన్ వస్తారు, వచ్చిన తర్వాత యూ ప్రొసీడ్ ఫర్ మ్యారేజ్ ప్రపోజల్స్, దాన్ని యూ ఆర్ గివెన్ ఎ బెటర్ లైఫ్ టు యువర్ సన్ ఆర్ యువర్ డాటర్. ఈ ఒక్క విషయం చెప్పాలనుకున్నది ఎందుకంటే చాలా ఇప్పుడు వివాహ సమయం వచ్చింది కాబట్టి, వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం విశేషంగా విశ్లేషణ మీకు చెప్పాలనుకుంటూ చెప్తున్నాం. అలా చేసుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.